నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాళ హెల్త్ టాపిక్ బట్టతల గురించి, హెయిర్ ఫాల్ గురించి. హెయిర్ జుట్టు రాలుతోందా? ప్రతిరోజు జుట్టు రాలుతుంటే ఆ ప్లేస్లో రీగ్రోత్ రావటం లేదా? బట్టతల ఉందని బాధపడుతున్నారా? మగవారిలోనే కాదు, ఆడవారిలో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. చిన్న ఏజ్తో ఏ సంబంధం లేకుండా పెద్దవారిలో కూడా చూస్తూ ఉన్నాము. అసలు ఈ హెయిర్ రాలడానికి కారణం ఏంటి? ఒకవేళ హెయిర్ రాలితే మరి మళ్ళీ రీగ్రోత్ రావాలంటే ఏం చేయాలి? బట్టతల ఉన్న వారికి శాశ్వత పరిష్కార మార్గాలేవా? ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. హెయిర్ స్కిన్ సమస్యలకు ఏంజిల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాధికారెడ్డి గారు. ఇంట్రా అమెరికన్ యూనివర్సిటీ హ్యుమానిక్ స్టడీస్ ఫ్లోరిడాలో కాస్మెటాలజీలో డాక్టరేట్ పొందిన ఏకైక మహిళ ఇండియాలో. అంతేకాదు, హెయిర్ స్కిన్ బాడీ కేర్ సమస్యలకు సంబంధించి విశేష అధ్యయనం కూడా చేశారు. ఈ దీనికి గాను 2002 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు అందుకున్నారు. అంతేకాదు, సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా బాల్డ్ హెడ్ వారికి సిలికాన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు రాధికారెడ్డి గారు. అంతేకాకుండా బ్లాక్ గా ఉన్న వారికి కూడా వైట్ గా అయ్యేందుకు కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ కూడా వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి ఎన్నో విశేష సేవలు చేసి హెయిర్ కి సంబంధించి కానివ్వండి, స్కిన్ కి సంబంధించి కానీ అపూర్వ అనుభవం కలిగినటువంటి రాధికారెడ్డి గారు ఇవాళ టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మేడం, మీరు ఒక మొట్టమొదటి మహిళ. ఎందుకంటే మంచి అవార్డు గ్రహితే కాకుండా బ్లాక్ గా ఉన్న వారికి వైట్ అవ్వడానికి, అంతేకాదు ఈ హెయిర్ కి సంబంధించి ఎన్నో సంవత్సరాల అధ్యయనం చేశారు. అపూర్వ జ్ఞానం మీ సొంతం. సో ముఖ్యంగా ఈ రోజులో చూసుకున్నట్లయితే ఈ హెయిర్ ప్రాబ్లం చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు కూడా ఫేస్ చేస్తున్నారు. అందులో టీనేజర్స్ ప్రాబ్లం అయితే అంతా ఇంత కాదు. అసలు వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా జుట్టు ఒక ప్రధాన సమస్యగా మారిపోయి డిప్రెషన్ కి గురవుతున్నారు. అసలు ఎందుకు మేడం ఇంత ప్రాబ్లం అవుతుంది హెయిర్ కి సంబంధించి ఈ రోజుల్లో? ఒకప్పుడు పూర్వకాలంలో అమ్మమ్మలకి అంటే చాలా 60-70 దాటినా కూడా జుట్టు చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. టీనేజ్ లోనే ఈ ప్రాబ్లం ఉందంటే మున్ముందు ఇంకెలా ఉంటుందో తెలీదు. సో ఏం చేయాలంటారు? అవును, మీరు చెప్పింది కరెక్టేనండి. మీరు అన్నారు ఒకప్పుడు మన మదర్ గ్రాండ్ మదర్ ఆ స్టేజ్ లో చూసినప్పుడు ఏంటంటే హెయిర్ సమస్యలకు సంబంధించి ఇంత ప్రాబ్లం అనేది లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, క్వాలిటీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే వాళ్ళు మార్నింగ్ లేకపోవటం, మంచి ఆహారం తీసుకోవటం, కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకోవటం, అదే ఫిజికల్ వర్క్ సరిపోతుంది, అది కరెక్ట్ స్లీప్ అవ్వడం. అలాగే అప్పుడున్న ఫుడ్ ఏంటంటే ఇప్పుడులాగా పొల్యూట్ అవ్వలేదు, అక్కడ న్యాచురల్ ఫుడ్ ఉండేది. సో ఇక్కడ ఏంటంటే జంక్ ఫుడ్స్కి అలవాటు పడటం కానివ్వండి, ఒక ప్రాపర్ టైమింగ్స్ లేకపోవటం కానివ్వండి, నిద్ర కానీ లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా లేవు. ఇప్పుడు క్వాలిటీ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవట్లేదని చెప్పాలి. అలాగే స్ట్రెస్ లెవెల్స్, అంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజ్ వచ్చింది, అంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. అలాగే అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కుంగుడుగాయలతో తలస్నానం చేయటం, బాగా చక్కగా నూనె మర్దన చేసేసి తలస్నానం చేయటం, అలాంటి చిన్న చిన్నవి పాటించేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా న్యాచురల్ బ్యూటీ లాగా ఉండేవాళ్ళు. న్యాచురల్ హెల్త్ అనేది వాళ్ళకి సొంతం అని చెప్పాలి మనం. ఇప్పుడు అలా వాళ్లతో కంపేర్ చేసినప్పుడు జనరేషన్ జనరేషన్ లో కూడా చాలా చేంజెస్ అనేది జరుగుతోంది. సో మీరు అడిగినట్టుగానే ఇప్పుడున్న ఈ టీనేజర్స్ లో ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్, దానికి లైఫ్ స్టైల్, తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా కారణం అని చెప్పొచ్చు. అలాగే హెయిర్కి వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, స్ప్రేస్ కానివ్వండి, హెయిర్ డ్రైయర్స్, కలర్స్, ఇవన్నీ కూడా రీజనే. అంటే మెయిన్గా మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు యూత్లో ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న ఆహారం అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ పైన. ఏదైనా ప్రోటీన్స్ అనేది చాలా అవసరం అవుతుంది హెయిర్కి, ప్రోటీన్స్ అనేది 97% అవసరం అవుతుంది. సో ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్స్ కంటెంట్ చాలా తక్కువగా తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్స్ పైన ఎక్కువగా అలవాటు పడిపోయారు ఇప్పుడున్న యూత్. కాబట్టి మేజర్ రీజన్ ఇదని చెప్పుకోవచ్చు హెయిర్ ఫాలింగ్కి. నెక్స్ట్ వాళ్ళ క్లీనింగ్ ఎలా ఉంది, ఎలాంటి షాంపూస్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎంతసేపు నిద్రపోతున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని మనం డయాగ్నోస్ చేసే ముందు అసలు రీజన్ ఏంటి అసలు అనేది మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ని ఇచ్చినట్లయితే తప్పనిసరిగా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చండి.
సో రాధిక రెడ్డి గారు, ఏంజల్స్ గురించి మేము చాలా ఏళ్ళుగా వింటూ ఉన్నాము, ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసి ఉన్నదే. సో మీతో ఇలా మాట్లాడడం కూడా హ్యాపీగా ఉంది. అసలు ఏంటండి అంటే ఏ కాన్సెప్ట్ తో ఏంజల్ ని ముందుకు తీసుకొచ్చారు మొదట? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు హెయిర్ స్కిన్ బాడీకి సంబంధించి చాలా అధ్యయనం చేసి ఉంటారు కదా, సో ఈ రోజు ఇంత స్థానానికి వస్తుంది ఏంజల్ అని మీరు ఊహించారా మేడం? డెఫినెట్గా ఏ స్థానానికి వచ్చింది అనేది ప్రక్కన పెడితే, చేసే పనిలో డెడికేషన్, అంకిత భావం అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా మనం ఎప్పుడైతే చేస్తున్న పనిలో కంప్లీట్ 100% మనం మన మనసుని జాస పెట్టి చేస్తామో కాన్సన్ట్రేటెడ్గా, డెఫినెట్గా ఎవరైనా సక్సెస్ అనేది సాధిస్తారు. మీరన్నట్టు ఏంటంటే 91లో నేను ఏంజల్స్ని స్టార్ట్ చేశాను, అంటే నిజంగా సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పాలి. 27 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే క్లయింట్కి ఏమి అవసరం అనే దానిని దృష్టిలో పెట్టుకుని నేను చేశాను. అంటే నాకు కావాల్సిన దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, క్లయింట్కి కావాల్సిన దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సింది ఇస్తూ, అప్డేట్ చేసుకుంటూ, ట్రీట్మెంట్స్ని అప్డేట్ చేసుకుంటూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నా అబ్రాడ్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఏంజల్స్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది ఏంజల్స్. కాబట్టి ఈ రోజు కూడా ఏంజల్స్ అంటే మా క్లయింట్స్కి అంత నమ్మకము, మా సక్సెస్ అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్. కాబట్టి ఈ రోజున ఏంజల్స్ ఇంకా ఈ 27 ఇయర్స్ లో కూడా ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉందన్నమాట. మేడం మీరు ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళారు, ఇక్కడ చూస్తున్నారు, సిచ్యువేషన్స్ మీకు బాగా అర్థమవుతుంది. సో ఇండియాలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఈ హెయిర్ ప్రాబ్లం గురించి పరిష్కార మార్గాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి మా వ్యూవర్స్ కి వివరిస్తారా? డెఫినెట్ గానండి. అంటే సమస్య వచ్చింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు, ఆ సమస్యని నెగ్లెక్ట్ చేయకూడదు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నగా అనుకుంటాం హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఇది చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటాం. చిన్నగా హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇట్ లీడ్స్ టు బాల్ హెడ్ అనమాట. కాబట్టి హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అయిన వెంటనే గుర్తించినట్లయితే కొంతవరకు వాళ్ళే ఏం మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది గ్రహించి వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకున్నట్లయితే సెల్ఫ్ మెకానిజం సిస్టమ్ అనేది ఉంటుంది హెయిర్లో, కాబట్టి దానికి అదిగా కరెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫీవర్ కానీ, లేదంటే ఎక్కువ మెడికేషన్ యూస్ చేసినప్పుడు కానీ, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ల్యాక్ ఆఫ్ క్లీనింగ్ ఉన్నప్పుడు, వాటర్ చేంజ్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ ఇలాంటిది జరిగినప్పుడు యూజువల్గా హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ని, క్లీనింగ్ ఇదంతా పర్ఫెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కంట్రోల్ అవ్వలేదు హెయిర్ ఫాలింగ్ అనుకున్నప్పుడు, తప్పనిసరిగా మీకు ఎక్కడైతే మీ దగ్గరగా ఉన్న ఈ కాస్మెటాలజిస్ట్ని కానీ ఎవరినైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని అండ్ క్వాలిఫైడ్ పర్సన్ని మీరు కలిసినట్లయితే మీకు ట్రైకో అనాలసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనిలో ఏంజల్స్లో పర్టికులర్గా ఇలా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఏదో ఒక బ్లైండ్గా అందరికీ కూడా ఒకే టైప్ ట్రీట్మెంట్ని ఇవ్వడం అనేది జరగదు. దీనిలో ఫస్ట్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయాలి కాబట్టి డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ ట్రైకో అనాలసిస్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రైకో అనాలసిస్ టెస్ట్లో అసలు ఏంటి, రీజన్ ఎలా ఉంది, అసలు స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళ హెయిర్ ఫాలింగ్కి రీజన్ ఏంటి, ఏటీ రేషియో ఎలా ఉంది అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం అనేది జరుగుతుంది. ప్రతి క్లయింట్కి కూడా హెయిర్ ఫాలింగ్ అనగానే అందరికీ కూడా ఒకటే రీజన్ అనేది ఎప్పుడూ కూడా కారణం అవుతుంది ఆ ప్రాబ్లమ్కి. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దానిలో కూడా కొన్ని రీజన్స్ అనేది తెలుస్తుంది. సో వీటిని కన్సిడర్ చేసుకుని వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ని యూస్ చేయాలి, ఎలాంటి లేజర్స్ యూస్ చేయాలి, ఎలాంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ని యూస్ చేయాలి అనేది డిసైడ్ చేసి క్లయింట్కి కస్టమైజ్ చేసి హెయిర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏంజల్స్లో. దీనిలో ఏంటంటే హెయిర్ కేర్ థెరపీ అంటాం. టోటల్గా హెయిర్ ఫాలింగ్ ఏదైతే సివియర్ హెయిర్ ఫాలింగ్ ఉందో ఆ సివియర్ హెయిర్ ఫాలింగ్ని కంట్రోల్ చేసి దానికి తగిన జాగ్రత్తల్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే క్లయింట్ని ఎడ్యుకేట్ చేస్తాము వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది, అది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒక ప్రాపర్ వేలో ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. డయాగ్నోస్ చేసిన తర్వాత కస్టమైజ్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు ఏమి మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే మరలా ప్రాబ్లం రిపీట్ కాదు, ఇన్ కేస్ మరలా ఈ హెయిర్ ఫాలింగ్ రిపీట్ అయినప్పుడు వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇమీడియట్గా ఈ ప్రాబ్లమ్ని స్టాప్ చేయొచ్చు అనేది కంప్లీట్గా ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది ఏంజల్స్లో. కాబట్టి బ్లైండ్గా ట్రీట్మెంట్ ఇవ్వదండి ఏంజల్స్ ఎప్పుడూ కూడా. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దాన్ని మాత్రమే ఇచ్చి ఫర్దర్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా వీళ్ళు ఇలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్గా ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు, జాగ్రత్తలు తీసుకోవచ్చు పర్టికులర్గా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం అనేది. ఇంకా ఫర్దర్గా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసినప్పుడు స్కాంటినెస్, అంటే ఇది లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎనీ ఏజ్,
దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ పలచబడిపోవడం, అంటే స్కాంటినెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సివియర్ స్టేజ్. హెయిర్ ఫాలింగ్ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ స్టేజ్లోకి వెళ్తారు క్లయింట్. కాబట్టి ఆ స్టేజ్లోకి వెళ్ళకముందే నా సజెషన్ ఏంటంటే ఈ స్టేజ్లోనే, హెయిర్ ఫాలింగ్ స్టేజ్లోనే కేర్ తీసుకున్నట్లయితే స్కాంటినెస్కి రాదు, అలాగే బాల్డ్ హెడ్ కూడా లీడ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు నెగ్లెక్ట్ చేసేసి స్కాంటినెస్ వచ్చేసింది అన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంజిల్స్లో అందుబాటులో ఉందండి. దీనిలో గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ద్వారా హెయిర్ ఫాల్ అయిపోయి మరలా అది పూర్తి రెస్ట్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మరలా గ్రోత్ రాకపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా ఆ హెయిర్ రెస్ట్ స్టేజ్లో ఉన్న హెయిర్ రూట్స్ని యాక్టివేట్ అండ్ స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ద్వారా. కాబట్టి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ తర్వాత, హెయిర్ కేర్ థెరపీ ఇచ్చిన తర్వాత, హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ చేసిన తర్వాత, పోయిన హెయిర్ని అంటే లాస్ అయ్యి స్కాంటినెస్ వచ్చేసిన తర్వాత మరలా ఆ హెయిర్ని మనం రప్పించడానికి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏంజిల్స్లో. నెక్స్ట్ ఈ ఫాల్ అయిన హెయిర్ అంతా కూడా వాళ్ళు మరలా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎంత పర్సంటేజ్ వాళ్ళు మరలా రీగెయిన్ చేయగలుగుతాము ఆ హెయిర్ని అనేది వాళ్ళ హెల్త్ కండిషన్స్, హెల్త్ ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ డెఫినెట్గా మరలా మనం రీగ్రోత్ తేవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ద్వారా. ఇది చాలా కాలం నుంచి, చాలా ఇయర్స్ నుంచి ఏంజిల్స్ చేస్తూనే ఉంది ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నింటినీ కూడా. సో ఇప్పుడు ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ థెరపీ అని చెప్పొచ్చు ఈ గ్రోత్ ఫ్యాక్టర్ని. మనమే ఒకప్పుడు మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎంబ్రియో స్టేజ్లో హెయిర్ డెవలప్ అవుతుంది, తర్వాత రీగ్రోత్కి అవకాశం లేదు, ఒకప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో రీగ్రోత్కి అవకాశం లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి దీనిలో స్టెమ్ సెల్స్ అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మనకి సెల్స్ ని మల్టిప్లై చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఒక సెల్ ని నెంబర్ ఆఫ్ సెల్స్ గా మల్టిప్లై చేయడం ద్వారా మరలా ఆ హెయిర్ ని రప్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు హెయిర్ రాలిపోయిన తర్వాత, స్కాంటినెస్ వచ్చిన తర్వాత కూడా హెయిర్ ఫాలింగ్ స్టాప్ చేసిన తర్వాత మరలా రిపీట్ గ్రోత్ని అంటే వాళ్ళకి అంతకుముందు ఉన్న హెయిర్ని తెప్పించడానికి అసాధ్యమేం కాదు, తెప్పించవచ్చు అనమాట. మేడం, ఈ రోజుల్లో చాలా మంది బట్టతలను ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీరే సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు సిల్కన్ సిస్టమ్ని. సో అసలు ఈ బట్టతల చిన్న ఏజ్లో వచ్చిన వారు ఏం చేయాలంటారు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. సో హెయిర్ ఫాలింగ్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు అది బాల్డ్ హెడ్గా చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పుకున్నాము. అలాగే ఈ బాల్డ్ హెడ్ అనే దానికి ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా చిన్న ఏజ్లో, 17-18 ఇయర్స్ ఏజ్లోనే బాల్డ్ హెడ్ అనేది చాలా మందిలో కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్కి, గ్రాండ్ ఫాదర్కి, మెటర్నల్ ఆర్ పెటర్నల్ ఎటువైపు పేరెంట్స్లో ఈ బాల్డ్ హెడ్ ఉన్నా కూడా వీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకప్పుడు మనం చూసినప్పుడు ఏంటంటే 40-45 ఇయర్స్ ఏజ్లో వచ్చేది, బట్ ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజ్లో వస్తుంది. అంటే దానికి రీజన్ మనం అనుకున్నాం, లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళు తీసుకుంటున్న కేర్ కానివ్వండి. ఏదైనా చిన్న ఏజ్లోనే బాల్ హెడ్ వచ్చింది అంటే దానికి వాళ్ళ బాధ వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి, ప్రక్కన చూసే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో ఇలాంటివన్నీ నేను చూసిన తర్వాత వీళ్ళకి ఏదైనా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఏదో ఒకటి వీళ్ళకి సొల్యూషన్ ఉండాలి అని నా 1995లో ఇలా బాల్ హెడ్ ఉన్న వాళ్ళ కోసం ఇన్స్టెంట్ రిజల్ట్స్తో హెయిర్ అరేంజ్ చేయడం అనేది ఏంజిల్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హెయిర్ వీవింగ్, హెయిర్ బాండింగ్ అనేది, ఇలాగే సిలికాన్ సిస్టమ్. దిస్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు సిలికాన్ సిస్టమ్ అనేది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నానని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు సిలికాన్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉంది. ఇది 1995లో ఏంజిల్స్ నుంచి ఎంటైర్ సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశాం మేము. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో లక్షల మందికి ఈ బాల్ హెడ్తో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అలాగే హెయిర్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఎంత పర్సంటేజ్ బాల్ హెడ్ ఉన్నా సరే మనం ఈ సిలికాన్ సిస్టమ్ ద్వారా హెయిర్ని అరేంజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటే విత్ ఇన్ 1 అవర్, జస్ట్ 1 అవర్లో వాళ్ళ బాల్ హెడ్ అంతా చేంజ్ అయిపోయి అంతకుముందు అర్లియర్ స్టేజ్లో వాళ్ళకి ఎలా అయితే హెయిర్ ఉందో అలాగే హెయిర్ని అరేంజ్ చేయొచ్చు అనమాట. ఎంత డెన్సిటీ హెయిర్ ఉందో, ఎంత ఏ స్టైల్ ఆఫ్ హెయిర్ ఉందో, వాళ్ళు ఏదైతే వాళ్ళ విష్ ఉందో, ఎలాంటి స్టైల్ కావాలనుకుంటారో, అలాగే వాళ్ళు ఎలా అయితే కోరుకుంటారో అదే స్టైల్ని విత్ ఇన్ 1 అవర్లో వాళ్ళ బాల్డ్ హెడ్ పైన అరేంజ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఎవరికి కూడా వాళ్ళకి అంతకుముందు బాల్డ్ హెడ్ ఉంది, వీళ్ళు ఏదో చేశారు, ట్రీట్మెంట్ చేసుకున్నారు, హెయిర్ వచ్చింది అనే ఫీల్ ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎవరికీ కూడా తెలియదు వాళ్ళు హెయిర్ పెట్టించుకున్నారు అని. అయితే ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అరేంజ్ చేసే హెయిర్ న్యాచురల్ హ్యూమన్ హెయిర్ అండ్ స్టెరిలైజ్డ్ హెయిర్, బట్ అదిస్ హ్యూమన్ హెయిర్ అనమాట.
అంటే అప్రాక్సిమేట్గా వాళ్ళు ఒక 40-50,000 హెయిర్ లాస్ అయినప్పుడు వాళ్ళ హెయిర్ని మనం యూజ్ చేయడానికి కుదరదు కాబట్టి ఆ వాళ్ళ హెయిర్ టెక్చర్లో మిక్స్ అయ్యే అదర్స్ హ్యూమన్ హెయిర్ని, స్టెరిలైజ్డ్ హ్యూమన్ హెయిర్ని వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో డిజైన్ చేసి ఆ డిజైన్ చేసిన సిస్టమ్ని వాళ్ళకున్న బాల్ హెడ్ పైన ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది విత్ ఇన్ 1 అవర్లో అనమాట. ఇది కంప్లీట్ నాన్ సర్జికల్ సర్వీస్ అండి. ఇందులో మెడిసిన్స్ కానీ అలాంటి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి సర్జరీ కాదు, దీనిలో ఎలాంటి పెయిన్ ఉండదు అనమాట. హ్యాపీగా వాళ్ళు వచ్చేసేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము, ఎలా అరేంజ్ చేస్తాము, వాళ్ళ బాల్ హెడ్ ఎలా ఉంది, మా సిస్టమ్ ఎలా అరేంజ్ చేస్తామని కంప్లీట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఏంజెల్స్లో. కౌన్సిలింగ్ అయిన తర్వాత అప్పటికి కావాలంటే కూడా, ఇమీడియట్గా కావాలంటే కూడా వాళ్ళకి సరిపడా హెయిర్ని మేము అరేంజ్ చేసి వాళ్ళకి హెయిర్ పెట్టడం అనేది జరుగుతుంది. అందులో ఒక్కసారి వచ్చి చేయించుకుని వెళ్ళిన తర్వాత, ఇలా హెయిర్ అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా రావాల్సిన అవసరం ఉంది. నాన్ ఫాలో అప్ మెథడ్ అనమాట ఇది. వాళ్ళు బైక్ మీద వెళ్ళినా, వర్షంలో తడిచినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈ హెయిర్ అరేంజ్ చేసుకున్న తర్వాత. నిజంగా ఇది బాల్డ్ హెడ్తో బాధపడే వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లము లేకుండా ఇన్స్టెంట్ రిజల్ట్స్తో విత్ ఇన్ 1 అవర్లో లుక్ని చేంజ్ చేస్తుంది అనమాట ఈ సిలికాన్ సిస్టమ్తో హెయిర్ అరేంజ్ చేయడం ద్వారా. చాలా చక్కగా చెప్పారు మేడం. మరి చాలా మంది ఏంటంటే నల్లగా ఉన్నవారు తెల్లగా అవ్వాలని అనుకుంటారు. అసలు ప్రతి ఒక్కరు అనుకుంటారండి, తెల్లగా ఉన్నవారికి ఆ ప్రాబ్లం తెలియకపోవచ్చు కానీ నల్లగా ఉన్నవారు చాలా బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళకి నిజంగా తెల్లగా చేయొచ్చు అంటారా మేడం, ఇది ఎంతవరకు రైట్ అంటారు? అంతేకాకుండా మైకేల్ జాక్సన్, సో అతని స్కిన్ థెరపిస్ట్ దగ్గర మీరు శిష్యురాలని కూడా విన్నాము, సో దాని గురించి కూడా ఒక్కసారి మా వ్యూవర్స్ కి. తప్పకుండానండి. నేను ఇనిషియల్గా 94 అట్లా నేను మైకేల్ జాక్సన్ స్కిన్ థెరపిస్ట్ యూకే లిలియన్ మాండ్ దగ్గర నేను స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. అది కరెక్టేనండి. అయితే అప్పట్లో కొన్ని ఇన్హిబిటర్స్ని యూజ్ చేయడం మూలంగా, అంటే స్పాట్ ఒక ప్లేస్లో మాత్రమే కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడం అనేది జరిగేది. అంటే అప్పుడు ట్యాన్కి బ్లాక్ అయినప్పుడు కానీ, లేదంటే ఇంకా ఏదన్నా మెడికేషన్ ద్వారా బ్లాక్ అయినప్పుడు కానీ ఈ ఇన్హిబిటర్స్ ద్వారా ఒక ప్లేస్లో ఫేస్ నెక్ అలా ఎక్స్పోజ్ అవుతున్న ప్లేసెస్లో ట్రీట్ చేయడం ద్వారా కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యేది. అప్పుడు ఉన్న అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇప్పుడు నేను 6-7 ఇయర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశానండి GSH టెక్నాలజీ, సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాను. ఇది చాలా R&D చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం అనుకుంటాను. అవునవును, GSH టెక్నాలజీని సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇది చాలా R&D 3-4 ఇయర్స్ R&D తర్వాత ఎంతో మందికి రిజల్ట్స్ చూసిన తర్వాత ఏంజెల్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ GSH టెక్నాలజీ అనేది. దీనిలో ఏంటంటే కంప్లీట్ సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది దీనిలో. ఇది అంతకుముందు చేసినట్టు స్పాట్ ఇంప్రూవ్మెంట్ కాదండి, ఎంటైర్ బాడీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ GSH అనేది మెలనిన్ పైన వర్క్ చేస్తుందండి. యూజువల్గా బ్లాక్గా ఉండడానికి కానీ కలర్గా ఉండడానికి కానీ రీజన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మెలనిన్ సెల్స్, మెలనోసైట్స్ అనమాట. సో మనకి సౌత్ ఆఫ్రికా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా బ్లాక్ ఉంటారు, ఆఫ్రికన్స్ చాలా బ్లాక్ ఉంటారు. అలాగే మనకి ఇప్పుడు US UK చూసినప్పుడు చాలా వైట్గా ఉంటారు. దిస్ ఈజ్ అంటే బికాస్ ఆఫ్ మెలనోసైట్స్, మెలనిన్ యాక్టివేషన్ అనమాట. సో వీళ్ళకి మెలనిన్ యాక్టివేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి మెలనిన్ యాక్టివేషన్ తక్కువగా ఉంటుంది. డీయాక్టివేషన్ మూలంగా కలర్గా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ GSH టెక్నాలజీ అనేది మెలనోసైట్స్ పైన వర్క్ చేస్తుంది అనమాట. సో మెలనోసైట్స్ ఓవర్ గా యాక్టివేట్ అవుతున్న మెలనిన్ ని కంట్రోల్ చేస్తుంది. ఇలా కంట్రోల్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ చిన్న స్మాల్ స్మాల్ పార్ట్స్ అని కాదు, సో ఎంటైర్ బాడీలో కాంప్లెక్షన్ అనేది చేంజ్ వస్తుంది స్లో స్లోగా. అంటే మిరకిల్ కాదు, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేయటం అనేది ఓవర్ నైట్ లో అయ్యేది కాదు. దీనికి మోర్ పేషెన్స్ అవసరం అవుతుంది, మోర్ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్సన్ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, తన హ్యాబిట్స్ ఎలా ఉంది అనేది చూసిన తర్వాత, తన విష్ ఏంటి, ఎంతవరకు తన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది అనేది చూసిన తర్వాత, తన పీరియడ్ అని ఉంటుంది, అలాగే ఎన్ని సిట్టింగ్స్ అటెండ్ అవ్వాలి, ఎంతకాలం ఈ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్కి కస్టమైజ్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ GSH టెక్నాలజీతో పాటు చాలా లేజర్స్ను కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్టర్నల్ సర్వీసెస్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో అక్కడున్న బాగా నల్లగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, మీడియం కలర్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది, కలర్గా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఎఫర్ట్స్తో అవుతుందన్నమాట ట్రీట్మెంట్. అలాగే కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకునే స్టేజ్ ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ బెస్ట్ మేడం, ఏజ్ టీనేజ్ నుంచి చేసుకోవచ్చు అండి. యూజువల్ గా కాన్సన్ట్రేషన్ లెవెల్స్, బ్యూటీ కాన్షియస్ అనేది ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. బట్ రిజల్ట్స్ ని ఓవర్ నైట్ లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పాసిబిలిటీస్ లేదు.
రియాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటుంది, మేము ఏం చేయబోతున్నాము, ఎలాంటి రిజల్ట్స్ ఎంత కాలంలో స్టార్ట్ అవుతుంది అనేది కంప్లీట్గా క్లయింట్ని ఎడ్యుకేట్ చేస్తాం కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళ విషయం బట్టి మేము వాళ్ళ పైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా ఎంటైర్ బాడీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్గా ఉన్నా సరే. ఇప్పుడేంటంటే అన్మారీడ్ గర్ల్స్ ఉంటారు, జనరల్గా ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి కాంప్లెక్షన్ బ్రైట్గా ఉండాలి అని కోరుకుంటారు, ఎంత వైట్గా ఉన్నా సరే ఇంకా కలర్ కావాలని కోరుకుంటారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అండి, జిఎస్ఎస్ టెక్నాలజీ అనేది. ఇది ఓన్లీ ఏంజెల్స్లోనే అవైలబిలిటీ ఉంది. ఓకే మేడం, సో మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు ఫైనల్గా? డెఫినెట్గా సజెషన్స్ అంటే, ప్రాబ్లం ఏదైనా సరే, దిస్ ఈజ్ కాస్మెటిక్ ప్రాబ్లం, మనం చూసేదానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఏదైనా సరే మనం అంత చాలా అందంగా ఉండి చాలా డ్రెస్సింగ్ చేసుకుని మేకప్ చేసుకుని వచ్చి హెయిర్ అనేది లేకపోయినప్పుడు కానీ, బాడ్ హెయిర్ ఉన్నప్పుడు కానీ చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవడం అనేది జరుగుతుంది, ఇన్సాక్యూర్గా ఫీల్ అవడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు, వాళ్ళకే ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ప్రాబ్లంతో మీరు బాధపడుతూ కూర్చోకుండా, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్, రైట్ సొల్యూషన్ అనేది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని రైట్ పర్సన్ మీరు కలిసినట్లయితే తప్పనిసరిగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో అది మీ తెలివిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం ఎప్పుడు, ఏ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయదు, ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేడం చాలా చక్కని వాల్యుబుల్ సజెషన్స్ మా వ్యూవర్స్తో షేర్ చేసుకున్నారు, మాకు కూడా తెలియని విషయాలు తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో తెలుసుకున్నారు కదండి, హెయిర్ స్కిన్ బాడీ కేర్కి సంబంధించి సమగ్ర అధ్యయనం చేశారు డాక్టర్ రాధికా రెడ్డి గారు, ఏంజెల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వారు చెప్పినటువంటి వాల్యుబుల్ సజెషన్స్, ఇటు హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, దేనికైనా కంగారు పడాల్సిన అవసరం లేదు, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చిందని వారు చెప్తున్నారు. మరి ఇదే వాళ్ళ గుడ్ హెల్త్, చూస్తూనే ఉండండి టీవీ 5.